నువ్వు ఏ ఉద్దేశంతో ఈ చీర కట్టుకున్నా ప్రతాప్ మాత్రం తన మీద ప్రేమ వల్లే తనిచ్చిన చీర కట్టుకున్నావు అనుకుంటాడు. అయితే ఇప్పుడే ప్రతాప్ ని పార్టీ నుంచి బయటికి పంపించేస్తాను. రా ప్రతాప్, అర్థం చేసుకో, ఇవన్నీ మాట్లాడడానికి ఇది టైం కాదు. పద వెళ్దాం పద. సుభద్ర, కేక్ ఓపెన్ చేయరా. రై, ఏంట్రా ఇది, కేక్ ఏంటి ఇలా అయిపోయింది? అదే నాకు అర్థం కావట్లేదు నాన్న. కేక్ లేనంత మాత్రాన పార్టీ ఆగిపోవడం నాకు ఇష్టం లేదు. కేక్ వస్తుంది. సుభద్ర కాదు, ముందు నాకు సమాధానం చెప్పు. మా ఇంట్లో నువ్వు ఫంక్షన్ చేయడం ఏంటి? ఇది నాకు అవమానం, నేను ఒప్పుకోను. వచ్చిన గెస్ట్లని ఒట్టి కడుపుతో పంపించడం అవమానం కదా? దానికన్నా ఇదే నయం. కమన్ త్వరగా రా, ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. గుడ్, ఈ డబ్బుంచు. వద్దు సార్. పర్లేదు ఉంచు. థ్యాంక్ యూ సార్. అయ్యో బాబోయ్, ఇంత పెద్ద కేక్. మరేమనుకున్నావు, సుభద్ర బర్త్డే అంటే ఎలా జరగాలి? కేక్ ముక్కలైపోయిందని, కూల్ డ్రింక్ కూలింగ్ తగ్గిందని పార్టీ ఆపేసుకుంటావా? అది నేనుండగా. సుభద్ర, కమాన్. అమ్మాయి గారు, మీకు 25 ఏళ్ళ, నాకన్నా మీరే పెద్ద అన్నమాట. అవునండి, మా అమ్మాయి గారి వయసు మీకెలా తెలుసు? నాకు కాక ఇంకెవరికి తెలుస్తుంది? అయినా కావాల్సిన వాళ్ళ గురించి ఆ మాత్రం తెలుసుకోలేమా? ఏం సుభద్ర, క్యాండిల్ ఊది కేక్ కట్ చేయి. ఏంటి సుభద్ర ఆలోచిస్తున్నావు? నేనుండగా నీ సంతోషానికి ఎలాంటి డోకా ఉండదు. నువ్వు కేక్ కట్ చేయాలి, ఇక్కడున్న వాళ్ళందరూ నిన్ను ఆశీర్వదించాలి. కమాన్ సుభద్ర. Happy birthday to you.
థ్యాంక్స్ సుభద్ర, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు నీకు. అర్జున్, ఏమైంది నీకు? అయ్యింది నా కాదు నీకు, పోరా బయటికి. అర్జున్, యువర్ క్రాసింగ్ యువర్ లిమిట్స్. నువ్వు ఆల్రెడీ క్రాస్ చేసావు. అసలు నేనేం చేశాను? నా తప్పేంటి? కేక్ పాడైపోతే కొత్త కేక్ తెప్పించాను, ఆగిపోతున్న పార్టీని కంటిన్యూ చేశాను. ఏంట్రా నువ్వు కేక్ తెప్పించేది, పార్టీ చేసేది? ఏం చెయ్యాలో ఎలా చేయాలో మాకు తెలీదా సుభద్ర? వాట్ ఇస్ దిస్? ఏం మాట్లాడవేంటి? ఏంట్రా సుభద్ర మాట్లాడేది, పోరా బయటికి. అసలు ఏం జరుగుతోంది ఇంట్లో? పరువే ప్రాణంగా భావించే ఇల్లిది అలాంటిది. అందరి ముందు నా పరువుని ఉరేశారు. అత్తయ్య, నేను చెప్పేది ఒక్కసారి. నువ్వు మాట్లాడకు. నా ముందు మాట్లాడే అర్హత లేదు నీకు. అయిన వాళ్ళందరి ముందు నా తల తీసేశావు. ఫంక్షన్ చేద్దామన్న రోజే చెప్పాను కదా, పుట్టినరోజు చచ్చినరోజు అందరికీ వస్తాయి, కానీ వాటిని సెలబ్రేట్ చేయాలంటే వాళ్ళకొక అర్హత ఉండాలి. అర్హత లేని వాళ్ళ కోసం ఆరాట పడితే ఇలాగే నలుగురిలో నవ్వుల పాలు అవ్వాల్సి వస్తుంది. ఈవిడ గారు నీ భార్య, ఈ ఇంట్లో దీపం వెలిగించే కోడలు. ఇంట్లో దీపం వెలిగించడం కాదు, ఈ ఇంటికే కొరివి పెట్టింది. మాజీ ప్రియుడితో పెళ్లికి ముందు చేసిన రాచకార్యాలు చాలదన్నట్టు ఈరోజు ఏకంగా ఇంట్లోకే తీసుకొచ్చింది. అత్తయ్య. ఏంటి ఏంటత్తయ్య, నేను చెప్పేది నిజం కాదా? నువ్వు పిలవకుండానే ఆ ప్రతాప్ ఇంటికొచ్చాడా? నీకు తెలియకుండానే కేక్ ఆర్డర్ ఇచ్చాడా? ఎదురుగా అత్తమామ ఉన్నారన్న భయం లేదు, పక్కనే మొగుడున్నాడన్న గౌరవం లేదు, ఇంటి నిండా బంధువులున్నారన్న బాధ్యత కూడా లేదు. వాడు కేక్ తెప్పించగానే సిగ్గు లేకుండా కట్ చేయడం, దాన్ని వాడికే తినిపించడం. అత్తయ్య ప్లీజ్ నన్ను కొంచెం అర్థం చేసుకోండి. నేను కావాలని ప్రతాప్కి కేక్ తినిపించలేదు, తనే నా చేయి పట్టుకొని. ఓ, నోట్లో పెట్టుకున్నాడంటావా? అబద్ధం చెప్పడానికైనా సిగ్గుండాలి. కేక్ సంగతి పక్కన పెట్టు. అసలు ఆ ప్రతాప్ని ఇక్కడికి ఎవరు పిలిచారు? నువ్వు కాదు? అయినా ఆడదంటే అణుకువగా ఉండాలి, ఇలా నలుగురిలో బరి తెగించకూడదు. పెద్దరికం పరువు అంటూ నువ్వు నీ అన్న డప్పు కొట్టుకోవడం కాదు. చచ్చాక కూడా మనం బతికిన తీరును చూసి ఓ నలుగురు మెచ్చుకోవాలి. అయినా నిన్నని ఏం లాభం? మీ బతుకులే అంతే కదా. మీ అమ్మే సక్రమంగా ఉండుంటే నువ్విలా తయారయ్యేదానివే కాదు. ఆవు చేలో మేస్తే దూడ గట్టును మేస్తుందా?
నువ్వు నీ అన్న ఎంత నీతిమాలిన మనుషులైనా నిన్నిక్కడ ఉండనిస్తున్నాను అంటే కేవలం నా కొడుకు నీ మెళ్ళో తాళి కట్టాడన్నా ఒకే ఒక్క కారణంతో. ఆపండి అత్తయ్య. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో మీకు తెలుసా? మీ మిడిమిడి జ్ఞానంతో అనవసరంగా నోరు పారేసుకోకండి. ప్రతాప్ ఇలా అయిపోవడానికి కారణమే మనం. మీరు అనవసరంగా మా అన్నయ్య మీద నిందలు వేశారు. దాన్ని తుడిచేయడానికే నేను ప్రతాప్ని హెల్ప్ అడిగాను. నాకు హెల్ప్ చేసే ప్రయత్నంలో ప్రతాప్ గతం మర్చిపోయాడు. నన్ను మాత్రమే గుర్తుంచుకున్నాడు. నాపై తను పెంచుకున్న ప్రేమను మాత్రమే గుర్తుంచుకున్నాడు. ఈ విషయాలేవి మీకు తెలియవు, కానీ అర్జున్కి తెలుసు. అర్జున్ ఓకే అంటేనే నేను ప్రతాప్ గర్ల్ ఫ్రెండ్గా నటించడానికి అంగీకరించాను. ఏంటి అర్జున్ మాట్లాడవేంటి? మీ అమ్మ అనేసి మాట్లాడుతుంటే నోరు తెరిచి నిజం చెప్పవేంటి? ఏంటమ్మా నువ్వు అనేది? అర్జున్ నటించమన్నాడా? రై చెప్పు, సుభద్ర చెప్పేది అబద్ధం అని చెప్పు. లేదు నాన్న, తను చెప్పిందంతా నిజమే. నిజమే నాన్న. నన్ను అలా పిలవకు. ఇది ఇల్లు అనుకున్నావా? డ్రామా కంపెనీ అనుకున్నావా? నీ భార్యని ఇంటి కోడల్ని ఎవరికో ప్రియురాలుగా నటించమంటావా? అసలు మనిషివేనా నువ్వు? నువ్వు తప్ప నాకు ఇంకెవరూ లేరు నాన్న అని కాళ్ళ వేళ్లా పడి బ్రతిమాలితే ఎంతైనా నా కొడుకే కదా అని జాలిపడ్డాను. ఇలా నలుగురిలో ఈ ఇంటి పరువు తీస్తావని తెలిస్తే నీ నీడను కూడా ఈ ఇంటి మీద పడనిచ్చేవండి కాదు. ఇంకా నువ్వు ఈ ఇంట్లోనే ఉంటే ఈరోజు సుభద్రని నటించమన్నావు, రేపు ఇంకేమైనా చేస్తావు. నాన్న నువ్వే కాదంటే నేను ఎక్కడికి పోతానన్నా? ఇదంతా నేను కావాలని చేయలేదు నాన్న. రేషన్ నాన్న బయటికి పో. ఏంటి ఏం మాట్లాడవే అత్తయ్య? ఇప్పుడు నేనేం చెప్పినా నమ్మే స్థితిలో మీరు లేరు. అలాంటప్పుడు చెప్పినా లాభం లేదు. అవునులే, అందరి ముందు బరి తెగించాక ఇక నేను చెప్పడానికి ఏముందిలే. ఇదంతా నా కర్మ. ఏ జన్మలో ఏం పాపం చేశానో ఈ జన్మలో మీ కుటుంబం నాకు శనిలా దాపరించింది. ముందు ముందు ఇంకా ఎన్ని ఘోరాలు చూడాల్సి ఉంటుందో. మీరు కూడా నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారా మామయ్య? ఎవరు ఎన్ని మాటలన్నా ఎంత అవమానించినా నేను చెప్పేది మాత్రం ఒకటే మామయ్య, నేనే తప్పు చేయలేదు. ఆ విషయం త్వరలోనే మీ అందరికీ అర్థమయ్యేలా చేస్తాను. We'll be right back.
మనకేంటి జట్టి కోళ్ళ గజానికి వాడికే తిరుగుతుంది, ఏంటి మనక ఏంటి కంగారు తొక్కులు దొక్కుతున్నావు? సత్యం వస్తుందిరా? వస్తా వస్తే అని చిన్నగా అంటావేంట్రా? నాకైతే ఆనందంతో కాళ్ళు చేతులు ఆడడం లేదు, ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఇందులో అర్థం కాకపోవడం ఏముందా? ఎన్నెల్ డాక్టర్ చూపించుకో. అదే కాళ్ళు చేతులు ఆటలేదన్నావు కదా, అందుకని మళ్ళీ ఆపదేండి మనకే. వచ్చేది ఏమన్నా ట్రంప్ కూతురా, జుజుబి చెంతమని కూతురు, అదే నీ కూతురు. నీకేం తెలుసురా తల్లి ప్రేమ? తల్లి ప్రేమ? ప్రేమ గురించి నువ్వు మాట్లాడటం, బ్యాంకుల లోన్ల గురించి విజయవాడే మాట్లాడటం, అక్కడే మనకే. ఆటో సౌండ్! సత్యం వచ్చినట్టుంది. నువ్వు ఫేజ్ లో గ్లామర్ పంచావు కానీ బుర్రలో గుజ్జు పెంచలేదు. ఏంటి ఇలాగే పిలిచేస్తావా? ఇదిగా వెళ్ళి ఆడతపల్లి వాడరా, ఇలా సత్యకి వెల్కమ్ కార్డ్ నేను వేస్తాను. సత్య వచ్చేస్తాను. సత్యే ప్రయాణం బాగా జరిగిందా? ప్రయాణం సంగతి తర్వాత, ముందు లగేజ్ తీసుకురా. తేమగా పలకరింతే బహుమతి ఇస్తామనుకున్నాను, ఇలా బరువులు మోయేస్తామనుకోలేదు. ఆగు సత్య. ఏం చేస్తున్నావు మమ్మీ? ఆర్త సత్య, మీరు చాలా దూరం నుంచి పయనించి వచ్చారు కదా, దిష్టి అయింది మునని. నీ దెబ్బకి ఇంట్లోంచి వెళ్ళిపోయి దేశాలు పట్టుకు తిరిగింది నాన్న. దిష్టి అంటూ తగులుంటే ఆయనకు తగులుంటుంది, ముందు నాన్నకు హారతివ్వు. ఊళ్ళో వాళ్ళందరికీ దిష్టి తీయాల్సిన కర్మ నాకేం పట్టలేదు, నాకు కావాల్సిందే నువ్వు. అమ్మా, నీకు భర్త అక్కర్లేదేమో కానీ నాకు నాన్న కావాలి. మరీ గట్టిగా మాట్లాడకు వెనక్కి, నాన్న మాత్రమే కావాలి అందనుకో, నీ భర్తది కొబ్బరికాయ పచ్చడికి ఎక్కువ, సెంతకాయ పచ్చడికి తక్కువ అయిపోతుంది. మరే మావయ్యకి అర్థమైనంత కూడా నీకు అర్థం కావటం లేదు. థ్యాంక్స్ సత్య. లోపలికి రండి. మనుషులు ఎలాగూ మారరు, కనీసం ఇల్లైనా మారిందా లేక అలాగే ఉందా అని చూస్తున్నాను. వచ్చి ఇంతసేపు అయింది, కనీసం మర్యాదలు చేయాలన్న జ్ఞానం కూడా లేదా? చెప్పు సత్య, నీకేం కావాలి? నీకు బిర్యానీ అంటే ఇష్టం కదా, చేయించనా? నాకు కాదు, నాన్నకేం కావాలో అడుగు. అలా చూస్తావేంటి అడుగు? అడుగు అడుగు అంటే సిరిగిపోయిన కొడుకులేంటి మా మనక్కే. అదే మీ అమ్మ ఏమడుగుద్ది సత్య, నువ్వే కాంత అర్థం చేసుకోవాలా.
ఏం అర్థం చేసుకోవాలి? ఎప్పుడో నా చిన్నప్పుడు ఇల్లు వదిలేసి వెళ్ళిపోయాడు మీ నాన్న. ఏమా అదే అదే నీ చిన్నప్పుడు అయినా ఇన్నేళ్ల తర్వాత ఇంటికి వచ్చిన పెన్ను పెడితే ఎలా మాట్లాడద్దమ్మా? కథ సిగ్గుంటది కదా. ఏంటి సిగ్గే మా అమ్మకి? అవును సత్య, మనకై ఎంత మొగరాయిలో ఊర్మి పడి తిరిగేస్తున్నా, మీ అమ్మ కూడా కుదంత ఆడదే కదా. నువ్వు నోరు మొయ్యరా. చూడు సత్య, నాకు కావాల్సింది నువ్వు. మీ నాన్న ఇక్కడ ఉండడానికి ఒప్పుకుంది కూడా నీకోసమే. ఆయన రాకపోతే నువ్వు రావన్న ఒకే ఒక్క కారణంతో ఒప్పుకున్నానే తప్ప ఆయన మీద ప్రేమతో కాదు. అయినా బాధ్యత తెలిసిన భర్తనైతే ప్రేమిస్తారు, అభిమానిస్తారు. ఈయనల భార్యాపిల్లలు ఏమైపోతారో అన్న బాధ కూడా లేకుండా ఇల్లు వదిలి వెళ్ళిపోయిన వాళ్ళని కాదు. అమ్మా, అక్కడికేదో నాన్న తప్పు చేశాడు, నువ్వు నష్టపోయావన్నట్టు మాట్లాడతావేంటి? నాన్న వెళ్ళిపోవడానికి కారణం ఎవరు? నువ్వు కాదు? ఆయన మాట గౌరవం ఇవ్వకుండా, ఆయన మనసును అర్థం చేసుకోకుండా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించింది నువ్వు. అందుకే వెళ్ళిపోయారు. అయినా నీతో ఆర్గ్యూ చేయాల్సిన అవసరం నాకు లేదు. ఏదో మాట ఇచ్చాను కదా రెస్పాన్సిబిలిటీతో వచ్చాను. నేను ఇక్కడ ఉండాలంటే నాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఏమైంది పంతులు గారు, పుట్టబోయే బిడ్డకు ఏ దోషం లేదు కదా? ఉందమ్మా.